విజయనగరం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారత్ బంద్ను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర మహిళా కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని అయితే ఈ బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్నారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమాన్ని మరిచి అంబానీ అదాని వంటి బడా వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని ఆర్థిక రంగానికి కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వెనుక ప్రజలను మోసం చేసే పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రెండు నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. షాప్ క్లోజ్ చేయించండి.